కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తరపున ఇక్కడ అప్లికేషన్ దాఖలు చేయడానికి జగ్గారెడ్డి సతీమణి నిర్మల రెడ్డి గారు వచ్చారు. చూస్తున్నాం ఇప్పుడే అప్లికేషన్ ఇచ్చారు గాంధీ భవన్ లో. తిరిగి రాబోయే ఎన్నికల్లో కూడా జగ్గారెడ్డి పోటీ చేయబోతున్నారంటూ కూడా ఆయన ప్లేస్ లో ఆయన భార్య వచ్చి ఇక్కడ అభ్యర్థన ముఖ్యంగా దానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మనం మాట్లాడదాం నేరుగా. ఎందుకంటే జగ్గారెడ్డి గారు రాలేరు, మీరు వచ్చారు. జగ్గారెడ్డి గారు వస్తారని చెప్పిండ్రు. మా ఆలోచన ఏంటంటే మేము మూడు లోపలనే వేయాలి అని ఒక ముహూర్తంగా పెట్టుకున్నాం కాబట్టి లేట్ అవుతుందని చెప్పి మేము వేసేసినాం. ఎన్ని గంటలకు ముహూర్తం పెట్టు? మూడు వరకు వేసేయాలనుకున్నాం, అందుకనే వేసేసి. ఈసారి ఎక్కడి నుంచి అమ్మా, ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నా ఈసారి, అందులో ఏం మెన్షన్ చేశారు? సంగారెడ్డి నుంచి. సంగారెడ్డి నుంచి చేస్తున్నాం. ఏం అడగ ఏ విధంగా ఓట్లు అడగబోతున్నారు ఈసారి ప్రజలు, ఏం చెప్పబోతున్నారమ్మా? ప్రజల్లో మార్పు కావాలని కోరుకుంటున్నారు తప్పకుండా. రాష్ట్రంలో ప్రజలకు విశ్వాసం ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసిన పథకాలు ఏ విధంగా ఉండే కింది స్థాయి వరకు వెళ్ళినాయి, మరి ఈ గవర్నమెంట్ కింది స్థాయి వరకు ఎవరికి వెళ్ళలేదు, ఉన్న వాళ్ళకే పెట్టిండ్రు. కాబట్టి ఆ విశ్వాసంతో మాకు ఆ ధైర్యం ఉంది. తెలంగాణ తెచ్చింది, స్వతంత్రం తెచ్చింది కూడా కాంగ్రెసే. ప్రజలకు మేలు చేసేది కాబట్టి, బడుగు బలహీన వర్గాలకు చేయూతనిచ్చేది కాంగ్రెస్ అనే మాకు తెలుసు. ఈ ప్రభుత్వం ఏవైతే చేయలేదో ఆ పథకాలను మళ్ళీ ప్రజలకు గుర్తు చేస్తూ మేము అవన్నీ చేస్తాం, తప్పకుండా అందరు కూడా న్యాయం జరిగే విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ ప్రజల ముందుకు వెళ్తున్నాం. ఒకటమ్మా, మీరు లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ టైం కూడా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మీరు అన్నారు. ఇప్పుడు రెండు దఫాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, తిరిగి ఏ నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తుందని? ఒక పక్క కేసీఆర్ చెప్తున్నారు 95 నుంచి 105 సీట్లు మేము గెలుస్తామని. ఎన్నికలు అంటేనే యుద్ధం. యుద్ధం చేయడానికి దిగినప్పుడు ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది, యుద్ధంలో గెలవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మాకు కూడా ఆ దమ్ము, ఆ ధైర్యం ఉంది. తప్పకుండా ప్రజల్లో మాకు ఆ విశ్వాసం ఉంది, అందుకనే మేము గెలుస్తామని బరిలోకి దిగి. ఇంకొక విషయం, ప్రతిసారి పార్టీలో ఏదో ఒక ఇబ్బందులు పడుతున్నారు జగ్గారెడ్డి గారు, అనేక సందర్భాల్లో మీడియా ముందు మాట్లాడడం జరిగింది, ఎలా ఉంది అంటే ఈసారి మీరేమైనా బరిలో దిగే అవకాశం ఉందా, మళ్ళీ లేదంటే తిరిగి ఆయన తరఫున మీరు ఏదైనా ప్రచారం చేయడం కానీ ఏ విధంగా వెళ్ళబోతున్నారు? బరిలో అయితే జగ్గారెడ్డి గారే ఉంటారు. ప్రచారం అంటే మా కార్యకర్త మమ్మల్ని నమ్ముకుని, వాళ్ళని మేము నమ్ముకుని ఉన్నాం కాబట్టి మాకు ధైర్యం ఉంది. తప్పకుండా ప్రజలు మా వంకనే ఉన్నారు, మాకు తప్పకుండా న్యాయం చేస్తారు. జగ్గారెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పనులు కాలేవు, అది అందరికి వాస్తవమే తెలిసిన విషయమే. ఇప్పుడు తప్పకుండా మళ్ళీ గవర్నమెంట్ వస్తుందని నమ్మకం ఉంది కాబట్టి గవర్నమెంట్ వస్తే జగ్గారెడ్డి గారు ఏంది అనేది నిరూపణ జరుగుతుంది. పార్టీ మీద అలక వాళ్ళు ఏమైనా రాలేకపోయారా, అదే చెప్పారా రీజన్? అలకలుంటే పెద్దలు వచ్చి ఏఐసిసి ఎవరు వచ్చినా మరి మీటింగ్ వస్తున్నారు, అందరితో కలుస్తున్నారు, అలకలు అయితే ఉండవు. జగ్గారెడ్డిలో డిక్షనరీ లేదు అలక అనేది, ఏది ఉన్నా ముఖం ముందు అనడమే మాట, కానీ వెనక ఒకటి ముందు ఒకటి అనే మాట ఉన్న వ్యక్తి కాదు. ఏదన్నా అంటారు మళ్ళీ కలుసుకొని పోతారు. శ్రావణ శుక్రవారం కాబట్టి మిమ్మల్ని అప్లికేషన్ ఇవ్వమన్నారా ఈరోజు? అట్లని కానీ ఇంకా లాస్ట్ రోజు ఉంది, అందులో మంచి రోజు, ఇదే రోజు లాస్ట్ మంచి రోజు ఉంది కాబట్టి. ఫైనల్ గా మీరు మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? మా నియోజకవర్గ ప్రజలు వాళ్ళ నిర్ణయం ఈరోజు మరి జగ్గారెడ్డి గారే ఉండాలనే ఉద్దేశంతోనే మరి వాళ్ళు కోరుకుంటుంది జగ్గారెడ్డిని. జగ్గారెడ్డి సంగారెడ్డి అనే ఉద్దేశం, సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అనే ఉద్దేశం మా ప్రజల్లో ఉంది కాబట్టి వాళ్ళ ధైర్యంతోనే మరి ఈరోజు మళ్ళీ కూడా జగ్గారెడ్డి గారు బరిలో ఉంటున్నారు. జగ్గారెడ్డి గారు ఏదైతే తాను తిరిగి సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు దరఖాస్తు చేసుకున్నారు, నేరుగా ఆయన దరఖాస్తునే ఆయన సతీమణి నిర్మలారెడ్డి గారు వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది. తిరిగి సంగారెడ్డి అంటేనే జగ్గారెడ్డి, తిరిగి సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెలుస్తారంటూ కూడా ఆయన సతీమణి ధీమా వ్యక్తం చేస్తున్నారు. శేషేపీ దేశం గాంధీ భవన్ హైదరాబాద్.